Hi guys, welcome to RJ Fashion Hall. Iroju mana channel lo Candeur 40 and oka gated community project gurinchi explain cheyabothunnanu. This is the first video in my channel of this kind. So evaraithe na channel first time chustunnaro, please do subscribe to my channel and tap on the bell icon to get notifications when I upload the video. Ilanti videos meeku inka kavalanukunte natho comment section lo share cheskondi. Inka marini projects mee mundu theevadanani try chestanu. Okay na? And idu ochapadiki prestigious project andi, Candeur 40. సో ఇది వచ్చేటప్పటికి మనకి మియాపూర్లో ఉంటుంది అన్నమాట ప్రాజెక్టు. సో మియాపూర్ బాచ్పల్లి రోడ్డు ఉంటుంది కదా, ఆ అక్కడ వస్తుంది అన్నమాట ప్రాజెక్టు. సో ఇది క్యాండియర్ 40 అయితే. సో నేను ఆ డీటెయిల్స్ అన్నీ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయమాకండి, అన్ని డీటెయిల్స్ ఇక్కడే చెప్పేస్తాను. ప్రైజింగ్ అండ్ ఎంత ఎస్ఎఫ్టీ ఉంది, ఎంత ఎన్ని టవర్స్ వస్తున్నాయి, ఇవన్నీ చెప్తాను అన్నమాట. వాళ్ళ బ్రోచర్ అయితే ఇట్లా ఉందండి. ఓకేనా, ఇది ఎన్వలప్, దాంట్లో ఈ బ్రోచర్ ఉందన్నమాట. క్యాండియర్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్. క్యాండియర్ ప్రజెంట్ 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి హైదరాబాద్లో అయితే. ఒకటేమో క్యాండియర్ 40, ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించేది క్యాండియర్ 40 అండ్ క్యాండియర్ క్రెసెంట్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉంది. అండ్ వేరే ప్రాజెక్ట్ కూడా ఒకటి ఉందని చెప్పి నేను రీసెంట్గా విన్నాను. సో దాన్ని ఏమైతే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో ప్రజెంట్ అయితే మనం క్యాండియర్ 40 అనే ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, సో మనం బ్రోచర్ ఓపెన్ చేసేసి డీటెయిల్స్ అవన్నీ చూద్దాము. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేప్పటికి క్యాండియర్ 40. ఇది ప్రాజెక్ట్ వచ్చేప్పటికి మియాపూర్లో ఉంటుందండి. ఓకేనా, అండ్ ఓవరాల్ లుక్ అయితే మనకి ఇట్లా ఉంటుందండి. ఇది ప్రాజెక్టు ఓవరాల్ లుక్ అనమాట. ఇది బాచ్పల్లి టు మియాపూర్ వెళ్ళే రూట్లో మనకి మెయిన్ రోడ్డు మీదే వస్తుందన్నమాట. ఓకేనా, సో మనకి ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. ఇక్కడ వచ్చేప్పటికి మనకి 3 టవర్స్ వస్తాయండి. ఇది టవర్ ఏ అండ్ ఇది టవర్ బి అండ్ ఇది వచ్చేప్పటికి టవర్ సి అనమాట. క్లియర్ కదా, టవర్ ఏ, టవర్ బి అండ్ టవర్ సి. మనకి టవర్ ఏ అనేది మెయిన్ రోడ్ మీదకి వస్తుందండి. ఈ టవర్ ఏ అని చెప్పి ఇది రోడ్ ఉంది కదా, మెయిన్ రోడ్, ఈ మెయిన్ రోడ్ ఫేజింగ్ వస్తుందన్నమాట టవర్ ఏ అని చెప్పేసేసి. ఓకేనా, ఇది అండి. అండ్ మనకి ఇక్కడ ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి కూడా నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకేనా, ఇక్కడ ముందు టోటల్ టవర్స్ ఎన్ని ఎన్ని యూనిట్స్ ఉన్నాయనేది కూడా చూద్దాము. మొత్తం 3 టవర్స్, టవర్ ఏ, టవర్ బి, టవర్ సి. మొత్తం ఆల్ టుగెదర్ 959 యూనిట్స్ వస్తాయండి. 40 స్టోరీడ్ అంటే 40 ఫ్లోర్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, అండ్ దీని క్లబ్ హౌస్ కూడా వస్తుందండి. 44,000 ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ కూడా వస్తుంది. 80% గ్రీన్ ఏరియా అనమాట. అంటే మనకి బిల్డప్ ఏరియా 20% అండ్ ఓవరాల్గా 80% అనేది మనకి గ్రీనరీగా ఉంటుందన్నమాట. అంటే మిగిలిన ఎమ్యూనిటీస్ కావచ్చు, మిగిలిన వాటన్నిటికీ కూడా 80% స్పేస్ అనేది లీవ్ చేస్తారు. ఓకేనా, అండ్ ఇప్పుడు వచ్చేప్పటికీ మనకి దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయి ఎమ్యూనిటీస్ అనేది చూద్దాము. చాలా ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి. ఓవరాల్గా 34 ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. నేను పై పైన చెప్పేస్తాను. సో ఇది వచ్చేటికి మనకు మెయిన్ ఎంట్రన్స్ ఆర్క్ ఉంటుంది, ఇది యాజ్ యూజువల్గా ఉంటుంది. సెక్యూరిటీ క్యాబిన్ ఉంటుంది, ఎంట్రీ ర్యాప్ ఉంటుంది, ఎగ్జిట్ ర్యాప్ ఉంటుంది. జాగింగ్ ట్రాక్ అండి, జాగింగ్ ట్రాక్ ఉంటుంది మెయిన్గా. మురల్ ఇది ఒకటి ఉంటుంది, వాటర్ బాడీ ఉంటుంది అండ్ యాంఫీ థియేటర్. యాంఫీ థియేటర్ అనేది ఇప్పుడు రీసెంట్ ప్రాజెక్ట్స్కి మాత్రమే వస్తుందండి, యాంఫీ థియేటర్స్ అని చెప్పేసి. ఇవి చాలా పెద్ద పెద్ద కమ్యూనిటీస్కి మాత్రమే ఉంటుంది యాంఫీ థియేటరు. అంటే మనకి యాంఫీ థియేటర్ అంటే తెలుసు కదా, ఓపెన్ థియేటర్ టైప్లో ఉంటుంది. అండ్ ఇంకోటి 37.6 ఫీట్ డ్రైవ్ వే, అంటే మనకి లోపల వెహికల్స్కి వాటికి డ్రైవ్ వే ఉంటుందండి, అది కూడా 37 ఫీట్ వరకు ఉంటుంది. మల్టీపర్పస్ కోర్ట్ అనమాట, అంటే మనకి వాలీబాల్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు, ఇలా మల్టీపర్పస్కి ఒక కోర్ట్ ఇస్తున్నారు. అండ్ టవర్ ఎంట్రన్స్ లాబీస్, అంటే మనకి ఇలాంటి కమ్యూనిటీస్లు ఏంటంటే లాబీస్ ఇస్తారండి, ఎంట్రన్స్ లాబీస్. అంటే మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా వాటికి లాబీస్ ఉంటాయి అన్నమాట. సో అదొక లాబీ ఇస్తున్నారు. అండ్ డ్రైవ్ వే ప్యాటర్న్ ఇస్తున్నారు. అవుట్డోర్ సీటింగ్ ఏరియా, అంటే మనకి కమ్యూనిటీ బయట, ఐ మీన్ అపార్ట్మెంట్స్ బయట ఈ 80% ప్లేస్లోనే మనకి ఇలాంటి అవుట్డోర్ సీటింగ్ ఏరియాస్ ఉంటాయి అన్నమాట. అవుట్డోర్ పార్టీ లాన్ కూడా ఉంటుంది. పార్టీ అంటే మనం ఏదైనా చిన్న చిన్న పార్టీస్ చేసుకునేటప్పుడు అవి యూజ్ చేసుకోవచ్చు అనమాట, అవుట్డోర్ పార్టీ లాన్స్. క్లబ్ హౌస్ ఉంటుంది, నేను ఇందాక చెప్పినట్టు క్లబ్ హౌస్ మనకి ఇక్కడ వచ్చేప్పటికి 44,000 స్క్వేర్ ఫీట్తో క్లబ్ హౌస్ వస్తుంది అనమాట. అంటే చాలా పెద్ద క్లబ్ హౌస్ వస్తుంది. అండ్ ఇంకొకటి క్లబ్ హౌస్ తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, డ్రైవ్ వే ప్యాటర్న్ ఉంటుంది, కెనోపీ ఫర్ ఎంట్రన్స్ ఉంటుంది, అవుట్డోర్ మూవీ ఆర్ పార్టీ లాన్ ఇందాక మనం చూసాము, శాండ్ పిట్ ఉంటుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, స్క్రీన్ ఏరియా ఉంటుంది, సీనియర్ సిటిజన్ గార్డెన్ ఉంటుంది. సీనియర్ సిటిజన్ గార్డెన్స్ కూడా ఇప్పుడు వచ్చే కమ్యూనిటీస్లో బాగా మంచిగా అని చెప్పుకోవచ్చు, సీనియర్ సిటిజన్ గార్డెన్ అని చెప్పేసి. యోగా మెడిటేషన్ ఏరియా కూడా ఉంటుందన్నమాట. అండ్ గజేబో,
గజేబో అంటే నాకు తెలీదు. మల్టీపర్పస్ కోట్ ఉంటుంది, మనకు మల్టీపర్పస్ కోట్స్ ఆల్ టుగెదర్ 2 ఉన్నాయండి. ఫస్ట్ ఒకటి చూసాం మనం మల్టీపర్పస్ కోట్ అని చెప్పేసి, ఇక్కడ ఎక్కడో ఎస్ మల్టీపర్పస్ కోట్ అని చూసాము. ఇక్కడ ఇంకొకటి ఉంది మల్టీపర్పస్ కోట్, ఎందుకంటే ఆల్ టుగెదర్ 900 చేంజ్ యూనిట్స్ కాబట్టి, సో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, సో ఇలాంటి లాన్స్ ఇలాంటి కోట్స్ 2 అయితే ఉండడం ఇట్స్ బెటర్ అనమాట. అండ్ అవుట్డోర్ ఎక్సైజ్ లాన్ అంటే మనం ఎక్సైజ్ చేసుకోవడానికి అవుట్డోర్ లాన్స్ కూడా ఉంటాయి. రాక్ గార్డెన్ ఉంటుంది, ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది, అడ్వెంచర్ క్లైంబింగ్. అడ్వెంచర్ క్లైంబింగ్ అంటే మనకు మామూలుగా బయట మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఉంటాయి కదా అడ్వెంచర్ క్లైంబింగ్స్ అని చెప్పి, అలాంటిది. సెంట్రల్ సిట్టింగ్ ఏరియా, స్కేటింగ్ రింగ్, స్కేటింగ్ రింగ్స్ కూడా ఇప్పుడు కామన్ అయిపోయింది కమ్యూనిటీస్లో. క్రికెట్ నెట్ ప్రాక్టీస్ పిచ్, ఇది కూడా చాలా బాగుందండి. ప్లేయర్స్కి అయితే కిడ్స్కి బాగా ఇలాంటి ఎమ్యూనిటీస్ ఉంటే కిడ్స్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్. అండ్ ట్రాన్స్ఫార్మర్ ఏరియా, యాజ్ యూజువల్గా 900 ఫ్లాట్స్ అంటే 900 ప్లస్ ఫ్లాట్స్ అంటే ట్రాన్స్ఫార్మర్ ఏరియా మ్యాండేటరీగా ఉంటుందన్నమాట. ఇది అండి ఓవరాల్గా మనకు వచ్చే ఎమ్యూనిటీస్. అండ్ ఇవి కాక ఇంకా కొన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఎక్స్ట్రాగా, సో అవేంటో ఇక్కడ చూసేద్దాం. ఓకేనా, ఇది ఫిట్నెస్ యూనివర్స్ అండి. సో దీంట్లో వచ్చేప్పటికి మనకు కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నాయన్నమాట ఎమ్యూనిటీసు. ఇది ఏంటంటే జిమ్ అన్నమాట, జిమ్ ఒకటి ఉంటుంది, స్పా ఉంటుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, లాండ్రీ యూనిట్ ఉంటుంది, క్రికెట్ ప్రాక్టీస్ నెట్ అని చెప్పిందా చెప్పాం కదా మనం, నెట్ ప్రాక్టీసింగ్లో ఉంటుంది క్రికెట్ అదంతా, సో అది ఉంటుంది. డిజిటల్ గేమ్స్ కూడా మనకి స్పేస్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, గేమ్ జోన్ ఉంటుంది, క్రచ్ ఉంటుంది, యోగా ఉంటుంది. అంటే ఇందాక మనం ఇక్కడ చూసుకున్నాం కదా లేఅవుట్లో ఏదైతే ఉన్నాయో అవి, వీటికి యోగాకి వీటికి సపరేట్గా వాళ్ళు స్పేస్ క్రియేట్ చేశారు. అండ్ ఫుడ్ కోర్ట్ అండి, ఫుడ్ కోర్ట్ ఉంటుంది. అండ్ మినీ థియేటర్, యాంఫీ థియేటర్స్ అని మనం అనుకున్నాం కదా, అట్లానే మినీ థియేటర్స్ ఉంటాయి. 2 బ్యాట్మెంట్ కోర్ట్స్ ఉంటాయి అండ్ ఇండోర్ గేమ్స్ ఉంటాయి. 6 గెస్ట్ రూమ్స్ ఉంటాయి అన్నమాట, స్పెషల్గా గెస్ట్ రూమ్స్ అనేవి కమ్యూనిటీలో కామన్. అండ్ కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది, మల్టీపర్పస్ హాల్. మల్టీపర్పస్ హాల్ అంటే మనం ఏదన్నా పార్టీస్ కానీ అలాంటివి చేసుకోవచ్చు మల్టీపర్పస్ హాల్లో. కోవర్కింగ్ స్పేస్, ఇది కూడా కొత్తగా వస్తున్న ఎమ్యూనిటీ అండి, రీసెంట్ టైమ్స్లో వస్తున్న ఎమ్యూనిటీస్ ఇవన్నీ, కోవర్కింగ్ స్పేస్, అది కూడా మనకి హైదరాబాద్లో. అండ్ టెర్రస్ పార్టీ ఏరియా, మనకి టెర్రస్ మీద కమ్యూనిటీ హాల్లో కానీ లేకపోతే మనకి టవర్స్ పైన కానీ స్పెషల్గా స్పేస్ క్రియేట్ చేసి టెర్రస్ పార్టీ ఏరియాస్ క్రియేట్ చేస్తున్నారు అనమాట ఇలాంటివి ఇప్పుడు. అండ్ స్టోర్స్, ఇట్లాంటి గేటెడ్ కమ్యూనిటీస్లో ఏంటంటే నార్మల్గా స్టోర్స్ అంటే మనకి మెడిసిన్ కానీ ఇట్లాంటి స్టోర్స్ అయితే జనరల్గా ప్రొవైడ్ చేస్తారు, అలాంటి స్టోర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా అండి, మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఎమ్యూనిటీసు అండ్ లేఅవుట్ డీటెయిల్స్ ఇవి అన్నమాట. టవర్స్ అయితే 3 ఉంటాయి, సో ఓవరాల్గా ఇలా ఉంటుంది ఎమ్యూనిటీస్ ఇవి అన్నమాట. ఓకేనండి, ఇప్పుడు మనము ఓవరాల్గా ఇవంతా చూసాం కాబట్టి మనకి ఎంత SFTలో వస్తున్నాయి, దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. దీంట్లో వచ్చేప్పుడు 2BHK, 2.5BHK అండ్ 3BHK అనేవి అవైలబుల్లో ఉన్నాయి అన్నమాట. ఓకేనా, సో ఇది అండి మనకి దగ్గరలో ఉన్నవన్నీ, ఇక్కడ ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, నియర్ బై ఏమేమి ఉన్నాయి ఇవన్నీ అన్నమాట. దీని బ్రోచర్లో వెనకిచ్చారు ఇదంతా. సో మనకి ఏంటంటే చాలా మంచి మంచి స్కూల్స్ కాలేజెస్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట. 2 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ రేడియస్లోనే చాలా మంచి మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి. షాపింగ్ మాల్స్ కూడా చాలా 3 to 7 కిలోమీటర్స్ రేంజ్లోనే మంచి మంచి షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అండ్ హాస్పిటల్స్ కూడా చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, ల్యాండ్మార్క్ హాస్పిటల్, శ్రీశ్రీ హాలిస్టిక్ హాస్పిటల్, మమతా హాస్పిటల్, SLG హాస్పిటల్స్, ఇవన్నీ కూడా చాలా తక్కువ రేడియస్లోనే ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఇది అండి ఓవరాల్గా ప్లాన్ అయితే. ఇప్పుడు ఒక్కొక్క టవర్ డీటెయిల్స్ చూద్దాము. ఓవరాల్గా 3 టవర్స్ కదా. సో ఈ టవర్ నేమ్ వచ్చేప్పటికి ది క్రౌన్ అనమాట. ఇది 180 ఫీట్, మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అంటే ఒకటి మనం అనుకున్నాం కదా మెయిన్ రోడ్ ఫేసింగ్ వస్తుందని చెప్పి, ఆ టవర్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఓవరాల్గా ఫ్లోర్స్ 40 ఉంటాయి, G+39 అనమాట, గ్రౌండ్ ఫ్లోర్ +39 ఉంటాయి. టోటల్ యూనిట్స్ వచ్చేప్పటికి 319 అండి. మనకి ఓవరాల్గా 959 యూనిట్స్లో టవర్ ఏలో మనకి 319 యూనిట్స్ అనేది వస్తాయి అన్నమాట. అండ్ దీంట్లో వచ్చేప్పటికి మనకి 2BHK, 2.5BHK, 3BHK ఉంటాయి. 2BHK 1225 to 1256 square feet ఉంటుంది. 2.5BHK 1406 to 1501 SFT ఉంటుంది. 3BHK వచ్చేటప్పటికి 1588 SFT అనే రేంజ్లో ఈ టవర్ ఏలో ఉన్నాయన్నమాట.
ఓకేనా. అండ్ మనకి ఇట్లా ఉంటుంది అనమాట ఓవరాల్ వ్యూ వచ్చేటప్పటికి. ఇది ఎంట్రన్స్ అనమాట, క్రోన్కి ఎంట్రన్స్ అనమాట ఇది. అండ్ మనకి ఇలా ఉంటుంది, ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి సంబంధించిన ప్లాన్ అనమాట, ఫ్లోర్ ప్లాన్ అనమాట ఇదంతా. సో మీరు డీటెయిల్గా కావాలంటే నన్ను కమెంట్స్లో అడగండి, నేను సో ఇది డీటెయిల్గా చేయడానికి ట్రై చేస్తాను. అంటే మనకి వాల్ ఏరియా, కార్పెట్ ఏరియా, బాల్కనీ ఏరియా ఇదంతా ఎట్లా వస్తుంది ఏంటి అని. అండ్ మనకి ఈ క్రౌన్ ఏలో వచ్చేప్పటికీ ఓవరాల్గా ఫ్లాట్స్ 2 BHK, 2.5 BHK, 3 BHK అన్ని ఈస్ట్ ఫేజింగ్ అండ్ వెస్ట్ ఫేజింగ్ మాత్రమే ఉన్నాయండి. ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేజే అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇది ది సెంట్రల్ అనమాట, అంటే మధ్యలో వస్తుంది ఇది టవర్ బి లాగా. ఇది వచ్చేప్పటికి మన క్లబ్ ఫేసింగ్, క్లబ్ హౌస్ అండ్ ల్యాండ్స్కేపింగ్ ఫేసింగ్ వైపు ఉంటుంది అనమాట. అంటే కొంతమంది పర్టికులర్గా మా క్లబ్ హౌస్ వైపే కావాలి, ల్యాండ్స్కేపింగ్ వైపే కావాలి అనుకునే వాళ్ళకి ఈ టవర్, లేదు మెయిన్ రోడ్ ఫేసింగ్ కావాలనుకుంటే మాత్రం ది క్రౌన్. ఇప్పుడు నేను ముందు చెప్పాను కదా అది అనమాట, ది సెంట్రల్ అనమాట. దీంట్లో కూడా G+39 ఫ్లోర్స్ ఉంటాయి. దీంట్లో కూడా టోటల్ యూనిట్స్ వచ్చేవాడికి 319 ఉంటాయి అనమాట. అండ్ దీంట్లో వేరియంట్స్ మారుతాయండి, టవర్ టవర్కే మారినాయి. ఈ పర్టికులర్ కమ్యూనిటీలో అయితే 2 BHK వచ్చేప్పటికి 1172-1259 SFT ఉంది, 2.5 BHK 1492-1500 SFT ఉంది, 3 BHK అయితే 1572-1610 SFT అయితే ఉందన్నమాట, ఓకేనా. అండ్ దీంట్లో వచ్చేప్పటికి మనకి వెస్ట్ ఫేజింగు, నార్త్ ఫేజింగు, ఈస్ట్ ఫేజింగు ఉన్నాయన్నమాట. సో 3 BHK వెస్ట్ ఫేజింగ్ ఉంది, 2 BHK నార్త్ ఫేజింగ్ ఉంది, అండ్ 2.5 BHK ఈస్ట్ ఫేజింగ్ ఉంది, 2 BHK నార్త్ ఫేజ్ ఉంది, అండ్ 2.5 BHK వెస్ట్ ఫేజింగ్ ఉంది, 2 BHK ఈస్ట్ ఫేజింగ్ ఉంది, 3 BHK ఈస్ట్ ఫేజింగ్. ఇట్లా డిఫరెంట్ వేరియంట్స్లో ఉన్నాయన్నమాట, ఈస్ట్ ఫేజింగ్, వెస్ట్ ఫేజింగ్ అండ్ నార్త్ ఫేజింగ్. సెంట్రల్ ఫేజింగ్, సెంట్రల్ అంటే మనకి ల్యాండ్స్కేపింగ్ అండ్ క్లబ్ హౌస్ ఫేసింగ్లో అయితే మనకి ఈస్ట్ ఫేజింగ్, వెస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ చాలా ఫ్లాట్స్ అయితే సేల్ అయిపోయినాయి దీంట్లో, కొన్ని అవైలబుల్లో ఉన్నాయి. అది కూడా 3 BHK ఆర్ 2.5 BHK అవైలబుల్ ఉన్నట్టున్నాయి. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు ఏంటి అని చెప్పేసి ఎన్ని ఫ్లాట్స్ అని చెప్పేసి అవైలబుల్లో ఉన్నాయి. ఇది అండి సెంట్రల్ యొక్క ప్లానింగ్ అయితే, ఎన్ని యూనిట్స్ ఉంటాయి, ఎంత ఎస్ఎఫ్టీలో ఉంటాయి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేప్పటికి టవర్ సి అనమాట, ది ఎంపైర్. ఇది కూడా క్లబ్ హౌస్ వ్యూవే ఉంటుందన్నమాట, ఓన్లీ క్లబ్ హౌస్ వ్యూ ఉంటుందన్నమాట ఇది వచ్చేటప్పటికి. అండ్ దీంట్లో కూడా G+39 ఉంటుంది, 320 ఫ్లాట్స్ అయితే దీంట్లో అవైలబుల్లో ఉన్నాయండి. టోటల్ యూనిట్స్ వచ్చేప్పటికి 320. మామూలుగా మనకి ముందు దాంట్లో 319 ఉన్నాయి, దీంట్లో 320 వచ్చినాయి అనమాట, ఓకేనా. ఈ ప్లాన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ వేరియంట్స్ వచ్చేప్పటికి ఓన్లీ 2 BHK 3 BHK ఉన్నాయన్నమాట. టవర్ సిలో ఓన్లీ 2 BHK 3 BHK ఉన్నాయి. 2.5 కావాలంటే మనకి టవర్ ఏలో కానీ టవర్ బీలో కానీ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ 2 BHK వచ్చేప్పటికి 1180-1244 SFT, 3 BHK అయితే 1588-1604 SFT వరకు ఉన్నాయన్నమాట. అండ్ ఫేజింగ్ చూద్దాము దీంట్లో. దీంట్లో ఈస్ట్ ఫేజింగ్, వెస్ట్ ఫేజింగ్ అండ్ నార్త్ ఫేజింగ్. నార్త్ ఫేజింగ్ ఓన్లీ 2 BHK అవైలబుల్లో ఉన్నాయన్నమాట. మీకు పర్టికులర్గా నార్త్ ఫేజు సీ టవర్లో కావాలంటే ఓన్లీ 2 BHK అవైలబుల్లో ఉన్నాయి. ఇదంతా ఫ్లోర్ ప్లానింగ్స్ అనమాట. మీకు ఎవరైనా కావాలంటే పర్టికులర్గా మీకు టవర్ ఏలో కానీ, టవర్ బీలో కానీ, టవర్ సీలో కానీ పర్టికులర్ ఫ్లోర్ ప్లానింగ్ కావాలంటే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను ఇది కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే వన్ వీడియోలో అయితే చాలా లెంత్ ఎక్కువైపోతుంది, ఓకేనా అండి. ఇది అండి డీటెయిల్స్ ఓవరాల్గా. అండ్ ఇప్పుడు వచ్చేప్పటికి మనకి SFT ప్రైజ్ ఎంత, ఎమ్యూనిటీస్ ప్రైజ్ ఎంత అనేది చెప్తాను ఇప్పుడు వీడియోలో, ఓకేనా. ఇది అండి మనకు కావాల్సిన మెయిన్ డీటెయిల్స్. వచ్చేటప్పటికి మనకి ఈ దీంట్లో వేసిన ప్రైజ్ అయితే SFT 6200 వేశారండి. బేస్ ప్రైజ్ 6200 రూపీస్ SFT ప్రైజ్, ఓకేనా. అండ్ మనకి చెప్పడం అయితే 6500 దా చెప్తున్నారు, బట్ కానీ 6200కి ఇచ్చారు మనకి బేస్ ప్రైజు. మేబీ ఇంకా తగ్గొచ్చో లేదో నాకు ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ తెలియదు. నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, మీరు ఆ నెంబర్కి ఐ మీన్ ఎంక్వైరీ చేయొచ్చు అన్నమాట, ఓకేనా. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇది వచ్చేటప్పటికి మనకి రేరా అప్రూవ్డ్ అండి, రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట ఇది, ఓకేనా. రేరా అప్రూవ్డ్ అయిన ప్రాజెక్ట్ అనమాట, ఓకేనా. అండ్ ఇది వచ్చేటప్పటికి 6200 బేస్ ప్రైజ్ ఉంది. అండ్ ఈస్ట్ ఫేజ్ కావాలి అనుకుంటే 100 రూపీస్ ప్రీమియం ఉంటుంది. ఫ్లోర్ రైజ్ 6th ఫ్లోర్ నుంచి మీకు 40th ఫ్లోర్ వరకు ఈచ్ ఫ్లోర్కి 15 రూపీస్ SFT అనేది మనకి హై రైజ్ కింద తీసుకుంటున్నారనమాట. అండ్ కార్నర్ ఫ్లాట్ కావాలంటే ఎక్స్ట్రా 100 రూపీస్ ఉంటుంది అనమాట, ఎక్కువ ఉంటుంది 100 రూపీస్ SFTకి,
ఓకేనా? అండ్ మీకు కార్ పార్కింగ్, క్లబ్ ఫెసిలిటీసు, వాటర్వి ఇవన్నీ ఉంటాయి కదా, హెచ్ఎండిఎస్, ఇవన్నీ ఎమ్యూనిటీస్కి మనకి 2 BHKకి 8.5 lakhs ఉంది, 2.5కి 10 lakhs, 3 BHKకి 11 lakhs అనేది ఉంటుంది. గ్యాస్ పైప్ లైన్ ఛార్జెస్ 10,000, ఎక్స్ట్రా కార్ పార్కింగ్ 2.5 lakhs. అంటే వీళ్ళు ఏంటంటే బేస్గా ఒక పార్కింగ్ ఇస్తారు, మీకు ఇంకా ఎక్స్ట్రా పార్కింగ్ కావాలి అనుకుంటే కనుక అది కూడా మీరు తీసుకోవచ్చు, అవైలబిలిటీ చెక్ చేసుకొని. సో అది అండి మెయింటెనెన్స్ డీటెయిల్స్, అవన్నీ ఇట్లా ఉన్నాయి మనకి. లీగల్ డాక్యుమెంటేషన్ కానీ వీటికి ఒక 25,000 ఎక్స్ట్రా ఉంటుందన్నమాట, ఓకేనా? అండ్ మీరు వన్ టైం పేమెంట్ చేస్తే కనుక మీకు ఈ డీటెయిల్స్ సరిపోతుంది. లేదండి మేము ఈఎంఐ ప్రాసెస్కి వెళ్తాము అనుకుంటే కనుక మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాల్సి వస్తుంది. బుకింగ్ అడ్వాన్స్ వచ్చేప్పటికీ మనకి 4 lakhs అండి. మీరు 2 BHK తీసుకున్నా, 2.5 తీసుకున్నా, 3 BHK మీరు ఏది తీసుకున్నా మినిమం అనేది బుకింగ్ అడ్వాన్స్ 4 lakhs అనేది పే చేయాల్సి ఉంటుంది, ఓకేనా? బుకింగ్ అమౌంట్ అనమాట. అండ్ ఇంకొకటి అడ్వాన్స్ మనకి 20% పే చేయాల్సి ఉంటుంది, అది కూడా మనకి వితిన్ 21 డేస్. ఇక 21 డేస్ అంటున్నారు కానీ 30 డేస్ లోపు మనం ఎప్పుడైనా పే చేసుకోవచ్చు, ఓకేనా? 20% అంటే మీరు ఇప్పుడు తీసుకున్న టోటల్లోంచి SFT, మీరు ఎంత SFT తీసుకున్నారో అది క్యాలిక్యులేట్ చేసి 4 lakhs అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మీరు 20% అనేది టోకెన్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇది మొత్తం మనకి ఈఎంఐలోకి కన్వర్ట్ అవుతుంది అన్నమాట, మిగిలిన 80% అనేది. అదేంటంటే మనకి ఫౌండేషన్ వేయంగానే 5%, బేస్మెంట్ వేసిన తర్వాత 5%, థర్డ్ బేస్మెంట్ లేపాక 5%, అండ్ 7th ఫ్లోర్కి ఎక్స్ట్రా 5%, ఇట్లా ఈచ్ ఫ్లోర్కి మనకి ఇట్లా 5% అనేది ఎక్స్ట్రాగా మనం ఈఎంఐ పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. ఈ వీళ్ళు మాత్రం 5% అనేది ఇచ్చారన్నమాట ఈచ్ 3 ఫ్లోర్స్కి అట్లా హై రైజ్కి, ఓకేనా? అండ్ మనకి GST ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. అది యాజ్ యూజువల్ మనం ఏ ప్రాపర్టీ తీసుకున్నా ఇది మనకి జిఎస్టీ అండ్ రిజిస్ట్రేషన్ అనేది అప్లికబుల్ అవుతాయి అన్నమాట. సో ఇది అండి డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక నేను వాట్సాప్ నంబర్ ఇస్తాను, మీరు దానికి పిన్ చేయొచ్చు, ఓకేనా అండి? సో ఇది అండి మనం క్యాండియర్ 40 డీటెయిల్స్ అయితే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా ఏమైనా పర్టికులర్గా ఫ్లోర్ ప్లాన్ కానీ ఏమైనా కావాలంటే కనుక నన్ను కమెంట్స్లో అడగండి, నేను అవి ఫ్లోర్ ప్లాన్ చేయడానికి కూడా ట్రై చేస్తాను, ఓకే అండి? ఇది అండి ఇప్పటి వరకు అయితే. అండ్ యా అండ్ ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా నేను ఒకసారి చెప్తాను మళ్ళీ. 6,200 అని ఉంది కదండి ఇక్కడ ప్రైజు, ఈ ప్రైస్ పెరగొచ్చు అండ్ మీరు బార్గెయిన్ చేస్తే ఇంకా తగ్గొచ్చు కూడా, ఓకేనా? నేనైతే 100% అష్యూరెన్స్ ఇవ్వలేను 6,200 ఉంటుంది అని చెప్పేసేసి, మేబీ అవైలబిలిటీని బట్టి 6,500 అయితే, మేము వెళ్ళినప్పుడు 6,500 అని మాకు కోట్ చేశారు. సో మేము తీసుకోవాలి అనుకుంటే మాకు 6,200కి ఇలా బిల్లింగ్ అనేది వేసి ఇచ్చారు మాకు, ఓకేనా అండి? సో అదే అండి ప్రైజింగ్ డీటెయిల్స్. అండ్ చెప్పాను కదా ఇది రేరా అప్రూవ్డ్ అండి, రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. సో మనం భయం లేకుండా తీసుకోవచ్చు, ఓకేనండి? సో అది అండి ఓవరాల్గా డీటెయిల్స్ అయితే. నాకు ఇంకా వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి మేము విజిట్ చేసిన ప్రాజెక్ట్స్, సో అవి కూడా నేను కమింగ్ అప్ వీడియోస్లో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడు నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, ఓకేనా అండి? అది అండి ఈరోజు వీడియో. ఇంకో నెక్స్ట్